Oh,
ఈరోజు ఎటువంటి పోరాటంలో ఉన్నా, ఎటువంటి అర్థం కాని పరిస్థితిలో ఉన్నా, దేవుని వాక్యం సెలవిస్తుందండి, నిన్ను అగ్నిలో నిన్ను నీళ్ళలో పడితే అయినను ఆయన నన్ను సమృద్ధి గల చోటికి నడిపించాడని. ఈరోజు మీరు అగ్నిగుండం లాంటి పరిస్థితులు ఉన్నారేమో, లేకపోతే సముద్రంలో మునిగివేయబడుతున్న పరిస్థితులు ఉన్నారేమో. Who knows, whatever situation you are in, దేవుడు ఇక్కడున్న ప్రతి ఒక్కరు ప్రార్థన విని సమృద్ధి గల చోటికి నడిపించబోతున్నాడని సెలవిస్తున్నాడండి. దేవుడు సమృద్ధి గల చోటికి అంటే అంతా ఉందని కాదండి, మన ప్రార్థనకి జవాబు, మన విన్నపముకి, మన మొరకి, మన ఏడుపుకి దేవుడు అంటున్నాడు. ఇదిగో పేతురు కూడా బెదిరిపోయాడు, ఎంతగానో భయపడ్డాడు. ఆ సముద్రపు అలలు, ఆ శబ్దము, అవన్నీ ఆ చీకటి అవన్నీ చూసి అయ్యో అని భయపడినప్పుడు మునిగిపోసాగాడు. కానీ ఏసయ్యా, నీకు ఎందుకు భయపడుతున్నావు, నువ్వెందుకు భయపడుతున్నావు అల్ప విశ్వాసి, నేనున్నాను కదా అని ఆయన చేయి చాపి, ఆయన దక్షిణ హస్తము చాపి పేతుని లేవనెత్తి ఒట్టుకి చేర్చిన దేవుడు. హల్లెలూయా. ఈరోజు మునిగిపోతున్నారేమో అనుకుంటున్నారేమో, ఈరోజు అయిపోయింది నా పరిస్థితి అనుకుంటున్నారేమో, ఇంకా నేను బ్రతకలేను అనుకున్న పరిస్థితిలో అనుకుంటున్నారేమో, ఉన్నారు ఎట్టిపోతుంది, ఇది తాత్కాలిక మాత్రమే అని నాకు తెలుసయ్యా. అందుకే నీకు స్తుతులు చెల్లిస్తున్నానయ్యా. నడిచినా నేను కాలిపోను, నేను కాలిపోనయ్యా, కనీసము మంట వాసన కూడా